ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. గమన సూత్రాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చాలా మంది అడుగుతుంటారు కదా. సో గమన సూత్రంలో మనము ఒక ఇంటి యొక్క మొత్తం వెడల్పు ఔటర్ గాని ఇన్నర్ గాని తీసుకొని మధ్య సూత్రం నుంచి కుడి వైపుగా మన యొక్క మెయిన్ డోర్ ని పెట్టాలి. సో అది ఎట్లా పెట్టాలి ఇక్కడ ఒకసారి రియల్ టైమ్ లో చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో మనకు టోటల్ గా ఇది వచ్చేసేసి 26 ఫీట్ల 10 ఇంచులు ఉంది. సో 26 ఫీట్ల 10 ఇంచులు ఒకసారి చూసుకో, అక్కడ చూడండి ఒకసారి కరెక్ట్ గా 26 ఫీట్ల 10 ఇంచులు కార్నర్ టు కార్నర్ అవుటర్ చూసుకోండి. కరెక్ట్ గా 26 ఫీట్ల 10 ఇంచులు సరే వచ్చేసి సంతోష్ వచ్చేసి. సో ఇప్పుడు మనము 26 ఫీట్ల 10 ఇంచుల్లో అక్యురేట్ మిడిల్ పాయింట్ తీసుకోవాలంటే లోపలిగా అటు వచ్చి, సో 26 ఫీట్ల 10 ఇంచుల్లో ఫస్ట్ 26కి సగం 13 1 2 3 4 5 5 కదా. సో ఇది అక్యురేట్ మిడిల్ పాయింట్, ఇది కరెక్టేనా? ఇది మిడిల్ పాయింట్. సో మిడిల్ పాయింట్కి మనం ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా మనము బిజినెస్ సెంటర్స్కి కానీ టెంపుల్స్కి కానీ కరెక్ట్గా మిడిల్ పెడతారు. ఇప్పుడు గుడి కడుతున్నారు కదా, కరెక్ట్ మధ్యలో పెడతారు. మనం దీన్ని ఏం చేయాలంటే కనీసం ఒక అంగుళం లేదా 2 అంగుళాలు జరపాలి. ఆ జరిపేటప్పుడు ఇక్కడ చూడండి, ఈ 5 వచ్చింది కదా, మనం 3కు తీసుకుంటే సరిపోయి అయిపోయి. అయితే ఇక్కడ విను ఒక్క నిమిషం, ఈ పాయింట్కి ఈ ద్వారం యొక్క మిడ్ లైన్ కలవాలి, అర్థమైందా? ఈ మొత్తం డోర్ యొక్క సెంటర్ పాయింట్ కి ఈ పాయింట్ కలవాలి, అది కలిస్తే అయిపోయింది. ఇది ఒకటో రహస్యం. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఒక సీక్రెట్ ఉంటుంది, అది నేను చెప్పను. దాని యొక్క డిస్ప్లే అనేది మీకు పక్కన పెడతాను. మనకు ఒక గోడ ఎంత మందమైతే ఉంటుందో దాంట్లో చాలా మంది ఒక చేసే మిస్టేక్ ఏంటంటే కరెక్ట్ గా మిడిల్లో పెట్టేస్తారు, మధ్యలో పెడతారు కదా. ఇక్కడ చూడండి, ఈ గోడ ఉంటుంది కదా, గోడ మధ్యలో పెట్టేస్తారు. అయితే గోడ మధ్యలో పెట్టడం వల్ల ధన నాశనము అని ఎన్నో శాస్త్రాల్లో రాసి ఉంది. మీకు ఒక్క శాంపుల్ అనేది నేను టెలిగ్రామ్ లో కానీ ఇదే వీడియోలో పక్కన డిస్ప్లేలో కానీ పెడతాను, మీరు చూస్తూ ఉండండి. సో ఈ సెంటర్లో పెట్టకూడదు. ఎలా పెట్టాలి అని నన్ను అడిగితే నేను చెప్పానండి, అది ఒక సీక్రెట్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు వాస్తు వస్తుంది, మేము అంతా నేర్చుకున్నాం అన్నారు కదా. సో నేర్చుకోండి, ఒకసారి ట్రై చేయండి, లేదా మీ లోకల్ సిద్ధాంతులను అడగండి, మీరు తెలుసుకోండి. ఓకేనండి.